ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। श्री दक्षिणामूर्ति स्तोत्रम्। ఆయన అనుగ్రహంతో ఆరు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మానసోల్లాస శ్లోకాలు ఎన్ని అయ్యాయి గుర్తున్నాయా? మానసోల్లాసలో మొత్తం ఎన్ని అయిపోయాయి? రెండు వందల ముప్పై అయిపోయాయి. ఇంకా 150 ఉన్నాయి. నూట ఇరవై ఐదు ప్లస్ ఒక 4 ఒక మాటలో తత్వం అర్థమవుతూ ఉందా? తత్వం అర్థమవుతూ ఉందా? ఒక 3 ప్రశ్నలు నేను అడుగుతున్నా. భగవంతుడు అంటే ఎవరు? సత్యానికి ఆయనకు సంబంధం ఏంటి? ప్రపంచం అంటే ఏమిటి? ఉన్నదనే విషయంలో సత్యం ఎంత? జీవులంటే ఎవరు? వారి ధర్మం ఏంటి? 3 ప్రశ్నలు మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తారు, నేను వింటా. అయ్యో తెలియక క్లాస్ అటెండ్ అయ్యా మీ నిజంగా తత్వం కావాలి అని అనుకునేటట్లయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు ఎక్కడ పరిశీలించుకుంటున్నామో అనాత్మ ఎగిరిపోతుంది, తత్వంలో కూర్చుంటూ అనాత్మ తగ్గిపోతుంది, దాని బరువు తగ్గిపోతుంది, ఆత్మ యొక్క స్థితి పెరుగుతూ వస్తుంది. దీన్ని ఎవరు అని కానీ ఆలోచించకపోతే ఎప్పుడు అనాత్మలోనే ఉంటాం. ఎక్కడ ఆలోచించడం మొదలు పెడుతున్నాము? వందల కొద్ది జన్మల్లో చేసిన పుణ్యకర్మలు కూడా సమానంగా ఉన్నాం. పుణ్యకర్మలు ఎన్ని చేసినా ద్వైత భావం పెరుగుతుంది కానీ తరగదు. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యముపాసతే. కర్మ అజ్ఞానాన్ని పెంచుతుంది. అయ్యో విచారణ లేకపోతే నేర్చుకుంటూ ఉన్నటువంటి శాస్త్రం కూడా అజ్ఞానాన్ని పెంచుతుంది.
ఓకే సరే, ఫస్ట్ ఎవరు చెప్తారు? శ్రీనివాస్ గారు మరా స్వామీజీ ఉన్నాను స్వామీజీ. వీడియో ఆన్ చేసుకోవచ్చు అవకాశం ఉంటే. నేను అడిగిన ప్రశ్నలు విన్నారు కదా? జీవుడు తిన్నాను స్వామి. ఆ ముందు రెండు చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. భగవంతుడు అంటే ఎవరు? సత్యానికి ఆయన సంబంధం ఏంటి? స్వామి ఏం చూస్తున్నారు? ఏం చూడలేదు. భగవంతుడు అంటే డౌట్ లేదు కదా? సర్వవ్యాప్తుడు, సర్వవ్యాపకుడు అనే డౌట్ లేదు కదా? సచ్చిదానంద స్వరూపుడు అంతే. అంతేనా? అంటే ఆయనకి అట్లని కాదు, ఆయనకి ఉపాధులు గిపాధులు లేకుండా ఆయన అంతటా ఉన్నాడు. ఆయన దేనికి శక్తిని ఇస్తున్నాడు కానీ దేంతో ప్రమేయం లేకుండా అంతా నడిపిస్తున్నాడు. అది మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, కరెంట్ లాగా. కరెంట్ ఎట్లా అన్ని విధాల ఉపాధుల్ని నడిపిస్తుందో అలా నడిపిస్తున్నాడు. కరెంటుకి ఆ ఉపాధులకి సంబంధం లేదు. ఒక లైట్ వెలిగినా కానీ ఫ్యాన్ తిరిగినా కానీ అది ఎలా తెలుస్తుందంటే ఆ ఉపాధులు కూడా ఆ భగవంతుడు యొక్క తత్వము అవి ఉన్నప్పుడే వ్యక్తం అవుతుంది, లేకపోతే వ్యక్తం కాదు. ఆయన వ్యక్తం కాడు. ఓకే, సత్యానికి భగవంతుడికి సంబంధం ఏమైనా ఉందా? అవును, ఆయన ఎప్పుడు అది మనం అన్నాం కదా సచ్చిదానందుడు అంటే సత్ అంటే ఎప్పుడు అది నిలిచి ఉండేది అనమాట. ఆయనకి ఏమి లేదు, ఇది చావు పుట్టుకలు కానీ ఏమి లేదు. ఓకే, దెన్ సెకండ్ వన్, ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం అనేది ఒక కల్పించబడిన మాయ. ఆ మాయ నుంచి జీవుడు అనేవాడు, జీవుడు ఆ దాంతో తాజ్యం చెందినప్పుడు జీవుడు అవుతున్నాడు. ఆ ప్రపంచం నుంచి బయటపడినప్పుడు అతనే పరమాత్మ సచ్చిదానందుడు అని పిలువబడుతున్నాడు. జీవుడు అంటే కూడా ఎవరైతే ఉపాధులతో అయినాడో, ఆ మాయ చేత కప్పబడినాడో వాడే జీవుడు. ఇప్పుడు ఆత్మస్వరూపుడు, ఆత్మలో ఆత్మకి ఇట్లా ఉపాధులు అంటుకున్నప్పుడు జీవుడు అవుతున్నాడు, మాయలో పడినప్పుడు, ప్రపంచ మాయలో పడినప్పుడు. జీవుడు అంటే జీవుడు కూడా జీవుడు అంటే అజ్ఞానములో ఉన్న ఆత్మ, అజ్ఞానం అంటించుకున్న ఆత్మ. జీవుడు కూడా ఆత్మ ఉన్నాడు, కాకపోతే ఉపాధులతో తాజాత్వం చెంది అసలుది మర్చిపోయేసి ఉపాధుల్ని పట్టుకొని వేలాడుతున్నాడు అనమాట. అదే సత్యం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ జీవుడు అసత్తుని కనుక్కొని సత్తు వైపు వెళ్తాడో ఆత్మస్వరూపుడు అవుతాడు. వెరీ గుడ్. మీరు జాబ్ చేస్తున్నారా? చేస్తున్నారు సార్. నిజమా అబద్ధమా?
నిజమైన అబద్ధం స్వామి. నిజమైన అబద్ధమా అబద్ధమైన నిజమా? అబద్ధమైన నిజం. మీ ఆవిడ గారు, మీ ఆవిడ గారు కూడా పక్కన ఉన్నారా? లేదు లేదు స్వామి, ఆమె వేరే చోట ఇంటూ ఉంది, చెన్నైలో ఉంది. బట్ క్లాస్ లో ఉన్నారు ఆమె? ఉన్నారు స్వామి, సునీత అని ఉంది స్వామి. అదే ఆమె క్లాస్ లో ఉన్నారు. మీరు మాట్లాడారు, మళ్ళీ ఆమె ఫోన్ చేస్తుందేమో చూడండి. హరి ఓం స్వామి. ఉన్నాను స్వామి. హరి ఓం స్వామి. మీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది స్వామి. వెరీ గుడ్. జాబ్ అనేది నిజంగా అయితే నిజం కాదు, అబద్ధం అది. కానీ మనం నిజమని అనుకుంటే దాంట్లో లీనమైపోతాము. ఏది నిజమే? అబద్ధం అనుకుంటే నిజమేది? నిజం తత్వం అనేది నిజం. తత్వంకి మించిందంతా అబద్ధమే. ఓకే, తత్వం అంటే నేను ఆత్మనను. శాశ్వతమైన పరమాత్మనే నేను. శాశ్వతమైన పరమాత్మ, దానికి మించిందంతా అబద్ధమే. ఎందుకు అబద్ధం అంటే కనిపిస్తున్నా గానీ అది నిజం కాదు కాబట్టి, అంటే ఎల్లగెల్లలా ఉండదు కాబట్టి. ఇప్పటికి నిజం కావచ్చు, పర్మనెంట్ కాదు. కళలో మనం ఎట్లా మాయ ఒక యాక్షన్ తీసుకుంటాము, అట్లా ఇప్పుడు నిజంగా కూడా మనం ఒక ఒక నాటకంలో ఓ దుర్యోధనుడు పాత్ర అనుకోండి, అట్లా అనుకోండి. అట్లా ఆ దుర్యోధనుడు పాత్ర చేస్తున్నాను నేను అంతే ఇప్పుడు. కానీ ఒరిజినల్ గా నేను దుర్యోధనుడు కాదు, అది వేరే. సరే సరే ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను శ్రీనివాసుని డిఈ పాత్ర చేస్తున్నా అంతే, అది పర్మనెంట్ కాదు, డిఈగా ఉన్నా అంతే. ఓకే, అది శాశ్వతం. కొంచెం ఆలోచన చేయండి, దానికి కొంచెం టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఓకే దెన్ ఇప్పుడు సెకండ్ వన్ ఇంకెవరు చెప్పారు? నెక్స్ట్ ఎవరు చెప్తారు? మీ అందరూ మీరే చెప్పండి. అదే విషయాన్ని ఇంకా కొంచెం మీ దృష్టిలో మీకేమర్థమైంది? వరలక్ష్మి గారు. హరి ఓం స్వామి. అంటే నేను ఆత్మనై ఉన్నాను కాబట్టి ఆత్మ సత్యం, జగం మిథ్య, భగవంతుడు సత్యం, జగం మిథ్య. ఈ మిథ్య అయిన జగంలో ఈ శరీరం అనే ఉపాధులతో కలిసి ఉన్నాను కాబట్టి ఈ ఉద్యోగం అనే కళలో నేను విహరిస్తూ ఉన్నాను. ఈ ఉద్యోగం పర్మనెంట్ కాదు, ఈ జీవుడు పర్మనెంట్ కాదు. ఈ జీవుడికి చావు పుట్టుకలు ఉన్నాయి, కానీ నేను ఏదైతే నమ్ముకొని, నేను ఏదైతే గురువు ద్వారా తెలుసుకొని నేను ఆత్మనై ఉన్నానో అదొక్కటే సత్యం. సర్వం వ్యాపించి ఉన్నది ఆ భగవంతుడే, నాలో ఉన్నది భగవంతుడే, భగవంతుడై ఉన్నాను. ఇవన్నీ ఏంటి అంటే జీవిస్తూ ఉన్నాను, అన్ని ఉపాధుల్ని అంటే నా కర్మలను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి ఈ జీవుడు, ఈ ఉద్యోగం ఇవన్నీ ఒక కళ లాంటివి, మాయా ఆవరణంలో ఉన్నాను అని తెలుసుకున్నాను. కానీ నిజంగా నేను ఏంటి అని ఇన్నాళ్ళ నుంచి సాధనలో తెలుసుకుంటూ వస్తున్నది ఏంటి అంటే ఇదంతా ఒక కళ లాంటిది. ఈ ప్రపంచం అంతా, నేను చూసే ప్రపంచం అంతా ఏమీ లేదు, శూన్యం. ఉన్నది ఒక్కటే భగవంతుడు, ఉన్నది ఒక్కడే, అదే ఆత్మ, అదే నేనై ఉన్నాను. దానికి ఏ చావు పుట్టుకలు ఎటువంటి ఇవి అంటవు లేవు. ఓకే, కళ సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తుందా? కళలో మళ్ళీ దాంట్లో కూడా ఉంది కదా స్వామి, కళ ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంది? ఎప్పుడైతే మనము హరియం, ఇప్పుడు మీకు మీరు భావించే కళ ఏదైతే ఉందో సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని? నాకు సుఖానికి దుఃఖానికి అసలు నాకు అతీతం కదా స్వామి, ఆత్మని. అది ఆ శరీరానికి దుఃఖమో సుఖమో అవన్నీ నాకు వద్దు, నేను ఆత్మని. నాకు అది దుఃఖము లేదు, సుఖము లేదు, నేను తటస్థంగా ఉన్నాను. నాది ఆత్మ, నా పనిలో నా భగవంతుడు నేను. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, నాకు అంటదు.
డన్. విజయలక్ష్మి గారు నేను ఈసారి చేస్తాను స్వామి, నేను మొన్ననే కదా వింటున్నాను. అంటే మామూలుగా ఎప్పుడు వచ్చే విషయాలు అయినా విషయం అదే బాగా నో ఇప్పుడు చెప్పే విషయాలే. అంటే నేను భగవంతుడు వేరు కాదు ఒకటే, ఇవన్నీ కూడా ఈ శరీరంతో పాటు వచ్చిన ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనది ఆత్మ. ఆత్మ భగవంతుడు ఒకటి కాదు, ఆయన ఒకటే. ఆత్మ భగవంతుడు ఆత్మ ఒకటే. ఇవన్నీ కూడా మనం ఈ శరీరంతో వచ్చిన ఈ సుఖాలనే మనం శాశ్వతం అనుకుంటున్నాము అని ప్రతిసారి వినినప్పుడల్లా మనం గురువు ద్వారా కొంత తెలుసుకుంటున్నా కూడా అవి జీవితంలో అన్వయించుకునేటప్పటికి మళ్ళా మనం కొంత వెనకబడుతున్నామేమో అనిపిస్తుంటుంది స్వామి. నాకైతే చెప్పేటప్పుడు వింటున్నాము, ప్రతిసారి వింటున్నాం భగవంతుడు నేను ఒకటి కాదు అనుకుంటున్నాం, కానీ లౌకిక ప్రపంచంలో వచ్చేటప్పటికి ఇవన్నీ తెలుసు, కానీ ఆ టైంలో గ్రహించలేకపోతున్నాం అనిపిస్తుంది. ఏ విధంగా అయితే నిద్రపోయేటప్పుడు కలల రూపంలో వచ్చిన ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, లేవగానే మనం ఇవన్నీ కూడా నిజం కాదు అని మనం ఎలా అనుకుంటున్నామో, అట్లాగే ఈ శరీరంతో వచ్చిన ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. ఎప్పుడైతే మామూలుగా మనం అని ఎప్పుడైతే మెలకువలో కూడా మన సుషుప్తిలో ఉన్న అనుభూతిని ఎప్పుడైతే సాధించగలుగుతామో అప్పుడు మనం స్థిరంగా మనం ఆత్మని గ్రహించగలుగుతాం. అప్పుడు నాకు భగవంతుడికి తేడా లేదని తెలుసుకోగలుగుతాం. అయితే అది మనసులోకి ఎక్కినప్పటికి కూడా పూర్తిగా నిలుపుకోవడానికి టైం పడుతూ ఉంది, సాధనలో క్రమంగా వస్తుంది అని అనిపిస్తుంది, కానీ అది ఎంత దూరంలో ఉందో మరి ఎప్పుడు వస్తుందో మరి తెలియటం లేదు అనిపిస్తుంది స్వామి నాకు. అంటే తెలుస్తుంది చెప్తున్నారు గురువు ద్వారా, అది మా అదృష్టం. ఇట్లా గురువు ద్వారా తెలుసుకోవడం అదృష్టమే, కానీ మరి నిలుపుకోవాలంటే మరి ఎన్ని జన్మలు పడుతుందో, మరి ఎప్పుడు తెలుసుకోగలుగుతామో, అది మరి ఎంతవరకు జరుగుతుందో అనిపిస్తుంటుంది నాకైతే. ఓకే, రోజు రోజుకు మార్పు అనిపిస్తుందా లేదా గుణవంతం అనిపిస్తుందా? అనిపిస్తుంది స్వామి. అలా అనిపించబట్టే ఏదైనా కష్టాలు వచ్చినా కూడా ఇవన్నీ మనకి కాదు, మన ప్రారంభంలో ఏదో ఉన్నాయి, రావాల్సిన ఆగామి కర్మలో ఏదో అనుభవిస్తున్నాం కాబట్టి అని మనం అది తీసేసుకోగలుగుతున్నాం. గతంలో ఆ తీసేసుకోవడం అనేది ఉండగా దాన్ని ఆలోచిస్తా, ఎప్పుడు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తా ఉండేవాళ్ళమి. ఇది ఇందులోకి రావటం వల్ల అవి తెలుసుకోగలిగి కొంత మనసు అయినా ఇంకా పూర్తిగా వెళ్ళలేకపోయామేమో అనిపిస్తా ఉంది. అది క్రమక్రమంగా మీరు గురువుల దయ వల్ల గాని క్రమక్రమంగా పెంచుకోగలగడానికి ప్రయత్నం చేస్తున్నాం అనిపిస్తుంది స్వామి. సో ముందుకెళ్తున్నావు అనేది ఒకటేననేది ఎప్పటి నుంచో మీరు చెబుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది, అంత ముందు మాకు ఆధ్యాత్మికత లేదా అంటే ఉన్నది, ఆధ్యాత్మికంగా ఉన్నా అది వేరుగా ఉంది, ఏదో దేవుడు పూజలు అంతవరకే ఉండేది. ఈ ఆలోచన తెలియదు మాకు, అసలు ఈ ఆత్మలు ఈ భగవంతుడు నేను ఒకటే అనే భావం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాము. దీన్ని ఈ విధంగా సాధనలో క్రమక్రమంగా తాదాత్మ్యం చెంది బాహ్య ప్రపంచం మీద కొంత లింకులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం స్వామి. పూజలు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు యాత్రలు అవంతా ధార్మికతకు సంబంధించిన, కానీ వేదాంత శ్రవణ మనన నిధ్యాసులు ఏవైతే ఉన్నాయో ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన. శ్రవణ మనన నిధ్యాసనలోకి వచ్చినప్పుడే నాకు ఆయనకున్న సంబంధం తెలుస్తుంది, అంతవరకు రాదు ధార్మిక ప్రాంతం. ఓకే అంజయ్య గారు. స్వామీజీ, భగవంతుడు సర్వాంతర్యామి అంతటా నిండి ఉన్నాడు, కానీ మనం గమనించలేక మనం మనమే ఆగమవుతున్నాం మాయతో. ఎట్లా అంటే మనలో భగవంతుడు ఉండని ఎప్పుడు గమనిస్తాం, మనం వేరే చెడు ప్రవర్తన చేసేందుకు అవకాశం ఉండదు.
మనం ఏదైతే ఉండడానికి మరిచిపోతున్నాము, లేడానికి మన అహంకార అహంభావంతో మనం చేసే పని మనం చేస్తాం, చేసి మనం మాయలో పడి మనం విపత్తులు పడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ భగవంతుడు నా ఇంటనే ఉన్నాడంటే అది ఆలోచన రాదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఎవరి విషయం మనం మాట్లాడుతున్నాగా ఆయన వచ్చినందుకు ఆయన మాట కట్ చేస్తాం. వాళ్ళు మామూలుగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ముట్టదీసినప్పుడు మాట్లాడితే కట్ చేస్తాం. ఎట్లా భగవంతుడి నిర్మాణాలకు మనకు ఒకసారి ఎల్లవేళలో ఉన్నప్పుడు మనం ఎందుకు గమనిస్తామని మనం దాని గురించి చింతించవలసిన విషయం. భగవంతుడు మనం ఎంబడి ఉన్నాడు, మనకు అన్ని విధాలు ఇస్తాడని ఒక మన జ్ఞానం వచ్చినప్పుడు శ్రవణం చేస్తున్నాం. శ్రవణం చేసి మననం అంటే మననం చేసిన దాన్ని రిపీట్ చేసుకుంటా నిధిధ్యాస చేసినప్పుడు ఆనందం వస్తుంది. నిధిధ్యాస అంటే కొన్ని కష్టాలు వస్తాయి, ఎదుగు పొరుగు వాళ్ళతో వస్తాయి, బాహ్యంతరంలో వస్తాయి, వచ్చినా సరే అని మనం సత్యంగా ఉంటే మాత్రం అవలీలని కూడా తోసిపుచ్చు. కానీ మొదటి విషయం కనబడి తర్వాత అమృత ప్రాయం కనబడుతుంది. ఆ దొరిని మనం వెళ్ళిపోవాలి. సత్యంగా మనం ఉండాలి. సత్యం ఎప్పుడు ఉంటుందో సత్యమే భగవంతు రూపం. సత్యాన్ని మనం పట్టుకున్నట్టయితే మనం చేసే సాధన మనం నిర్విగ్రహం చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే మనం కొంచెం మనకు జాగరూకులమై మనము ఈశ్వర తత్వాన్ని మనం గ్రహిస్తామని అభిప్రాయం సార్. సుజాతమ్మ గారు చెప్పండి. మీ ఫోన్ అరే అమ్మ అన్మ్యూట్ చేయండి, ఫోన్ అన్మ్యూట్ చేయండి. మీట్ లేదు మీ ఫోన్ ఇంకా మీట్లోనే ఉంది. భగవంతుడు అంటే అంతటా ఉండేది భగవంతుడే స్వామి. ఇదంతా ప్రపంచం అంతా ఎవరికి మనకు కనిపించేది కలలాగా కనిపిస్తుంది, కానీ మనము ఇది సత్యం అనుకుంటున్నాము. కానీ సత్యము అనేసి అంటే ఎప్పుడు ఉండేది అనే త్రికాల బాధ్యం అనేది అనేసి అని చెప్తుంటారు స్వామి. మూడు మన వరకు తీసుకుంటే మూడిట్లో అంటే జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో ఉండేదంతా కూడా భగవంతుడే. ఆయన లేదు ఏది ఉండదు స్వామి. మెహర్లక్ష్మి గారు చెప్తారా? ప్రపంచమంతా మాయ, భగవంతుడే సత్యము. సత్తు చిత్తు ఆనంద స్వరూపం పరమాత్మ. ఆనందంగా ఉన్నప్పుడు అంతా భగవత్ స్వరూపము, భగవద్ ఆనందము అది ఉంటుంది. కానీ బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ ఈ మాయలో పడి ఇది అంతా ప్రారంభ కర్మ కదా, ఈ ప్రారంధాల వల్ల ఇలా వచ్చింది కదా అని ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి ఆ మాయని మనం తెలుసుకోలేక ఈ బాధలన్నిటికీ కారణం మనమైనా. కానీ భగవంతుడిని ఆరోపణ చేసి మదన పడుతూ చింతిస్తూ ఆ భగవంతుని కాసేపు మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఇదంతా మాయ కదా, ఎప్పుడో ప్రారంభ కర్మ మనం అనుభవించి మనలో ఉన్న ఆనందాన్ని మనం తెలుసుకోలేక భగవంతుడిని ఇచ్చేస్తుంటామని చెప్పేసి మళ్ళీ మనలో మనమే కొంచెం ఇదవుతుంటాం. అంటే మొత్తం చిత్తు సత్తు ఆనంద స్వరూపం భగవంతుడైనా ఏది చేసినా భగవత్ సంబంధమైన కర్మలు చేస్తూ భగవంతుడు పెట్టే పరీక్షలను తట్టుకుంటూ అయినా ఈ మాయా ప్రపంచంలో మోహంలో పడి ప్రతిదానికి ఎక్కువ కష్ట నష్టాలను అనుభవిస్తున్నప్పుడు కొంచెం ఈ మాయలోనికి లోనవుతూనే ఉన్నాము, ఈ మాయలో నుంచి ఇంకా బయట పడలేకపోతూనే ఉన్నాము. భగవంతుడి స్వరూపాన్ని అర్థం చేసుకొని కొంచెం భగవత్ తత్వంపై ముందుకు పోవాలని అనుకుంటున్నాం, కానీ కొంచెం అది నాకైతే సాధ్యం కావటం లేదు. అయితే ప్రయత్నం చేస్తున్నాను. సంతోషం.
Then Sunita garu, ma'am, meer maatladtara? Led swami, naaku anta ledu gnana. Inga starting lone unna swami. Good, munduku veldaru gaaka. Inga koddiga telusukovali swami inga. Santosham. దైవానుగ్రహిస్తూ అమ్మా దేవకీ గారు. హరివం స్వామీజీ, అద్వైతం ప్రకారము ఉండేది ఒకటే స్వామీజీ, అది సత్యమన్నా ఆత్మన్నా పరమాత్మన్నా భగవంతుడన్నా ఉండే ఒక్క ఉండేది సత్యం ఒకటే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పేరుతో దాన్ని మనం విచారం చేసుకుంటా వస్తాం. భగవంతుడు అన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆ స్థాయిలో భగవంతుడు అంటే భగములు ఇచ్చేవాడు, భగవంతుడు అంటే ఐశ్వర్యాలు ఇచ్చేవాడు, ఇవన్నిటినీతో మనము ఆ సత్యంతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఒక్కొక్క స్థాయిని చేరుకుంటున్నప్పుడు ఉండేది మాత్రం సత్యం ఒకటే. ఇకపోతే ప్రపంచం అనేది పంచ విషయాలతో పంచభూతాలతో కూడుకునేది ప్రపంచము. కానీ ఈ ప్రపంచము ఎలా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్నప్పటికీ అదంతా ఉండే ఏకైక సత్యం యొక్క చైతన్యం యొక్క ఇదితోనే, కాకపోతే మాయాశక్తి దీంతో చేసింది. ఇలా ఎందుకు చేసింది అన్నప్పుడు మాయాశక్తికి వాళ్ళకి స్వామి భగవంతుడి సత్యానికి ఏం అవసరం ఉంది అన్నప్పుడు ఈ జీవులు చేసుకున్న వాసనలు సంస్కారాలే ఒక ముడి పదార్థంగా కారణ శరీరంగా ఉండి దాన్ని అంటే ఆ దాన్ని వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఈ ప్రపంచం అనేది పంచభూతాలతో కూడి త్రిగుణాలతో కూడిన మాయాశక్తి ఇలా చేసింది. ఇలా ప్రపంచంతో ప్రపంచం ఏర్పడినాక ఈ పంచభౌతికమైన శరీరం వచ్చినాక జీవుడు ఆ దేవుడే జీవుడిగా ఉన్నా కూడా అహంకారంతో కూడుకునే దానివల్ల జీవహంకారం వల్ల అతను అజ్ఞానంలో పడి ఈ శరీరము ఈ ప్రపంచంలోని కష్టసుఖాలన్నీ అనుభవిస్తున్నాడు స్వామి. కానీ ఎప్పుడైతే ఈ సాధనలో కానీ మనము ఆధ్యాత్మికంగా ఒక్కొక్కటి విచారణ చేసుకుంటా వస్తున్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది మనకు ఫస్ట్ కలిగేది విపరీతమైన ఆనందమే కలుగుతుంది స్వామి. ఇంక వదులుకోవడంలో ఇంత ఆనందం ఉంటుందని తెలియదు. ఫస్ట్ ఏదో భగవద్గీత విన్నప్పుడు ఏదో జస్ట్ విషయం ఏదో తెలుస్తానట్టు అర్థమవుతుంది. కానీ ఉపనిషత్తు క్లాసులోకి వచ్చినాక నిజమైన ఆనందం అనేది బాగా అర్థమవుతుంది స్వామి. మామూలుగా మనకేం దుఃఖాలు ఉన్నాయో వాటి కారణాలు తెలుస్తున్నాయి. ఇది వదులుకునే దాంట్లో విపరీతమైన ఆనందం నాకు అనిపిస్తుంది స్వామి. ఎక్కడికక్కడ కట్ చేసుకుంటున్నాము, ఎక్కడికక్కడ డిటాచ్మెంట్ని కూడా పెట్టుకునేదానికి ట్రై చేస్తున్నాం. కానీ కొన్నిట్లో ఫెయిల్ అవ్వచ్చు, కాకపోతే ఫెయిల్ అవుతుంటే కూడా దానిలో కూడా బాధని అనిపించడం లేదు. ఎందుకంటే ముందుకు పోతున్నాం కదా అని తర్వాత తొందరగా రియలైజ్ అవుతున్నాము, తొందరగా బయటపడుతున్నాము. మాకైతే పూర్వజన్మ సుకృతమనే అనుకుంటున్నాను స్వామీజీ. నాకు ఇలా రోజు కూడా క్లాస్ దొరకడం ట్రాక్ మిస్ కాకుండా ఉంది. ఇట్లా లేకుంటే ఎప్పుడో ఒకసారి వింటాము, తర్వాత ఏదైతుంది. అందులో మీరు ఈ డిస్కషన్ పెట్టినప్పటికీ ఇంకొంచెం మననం ఎక్కువ జరుగుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తాం కాబట్టి రిపీట్ మళ్ళీ చదవడము అన్నీ చేయడం వల్ల ఇదవుతాము. ఈ జీవుడు ఈ సాధనలో ముందుకెళ్తా ఉంటే ఈ లైఫ్ స్పాన్ మనం ఉండే 100 ఏళ్ళ అంటే 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితంగా ఇప్పుడు అనిపించట్లేదు స్వామి. ఎప్పటి నుంచో వస్తున్నాను, ముందుకెళ్తున్నాము, ఎప్పటికైనా కూడా ముందుకే వెళ్ళాలి, అది ఎప్పుడైనా కానీ అనే ధైర్యం వస్తుంది. లేకుంటే ఈ జన్మ పోతే మళ్ళీ ఇంకే జన్మ వస్తుందో, ఇంకా ముక్తి ఎట్లా, అది ఇది అని ముందు ఏదేదో సంశయాలు భయాలు ఉంటానేది, అసలు చేరుకోగలుగుతామని ఇప్పుడు అట్లా కూడా అనిపించట్లేదు స్వామి. మనకు ఈ మార్గం ఉంది, ఈ మార్గంలో ముందుకెళ్తున్నాము, అది ఈ 10 ఏళ్లలో కాదు కదా జీవితము. ముందర ఇంకెన్ని జన్మలు వచ్చినా కూడా మనకు ఈ మార్గం ఉంది కాబట్టి దీనిలో ముందు పోతామనే ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, ఆనందం ఉంది స్వామి. సంతోషం సదా ముందుకే వెళ్ళదరు కదా. గౌతమి చెప్తావా? హరి ఓం స్వామీజీ. భగవంతుడు అంటే
ఆత్మ మాయా ఉపాధి ద్వారా వ్యక్తమైన అవతారాన్ని భగవంతుడు అంటున్నాము. అంటే ఆత్మకి మాయా ఉపాధి అది మాయ ద్వారా అతడు భగవంతునిగా వ్యక్తమవుతున్నాడు. ఆయన ప్రపంచం, ప్రపంచానికి ఆధారం ఆత్మ. ప్రపంచం అంటే నామరూపాలు. ఆత్మలో నామరూపాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అది మిథ్యా సంబంధం. సత్యానికి ప్రపంచానికి మిథ్యా సంబంధం. ప్రపంచం లేదు, బట్ మనం చూస్తున్నాం, దానికి రియాలిటీ ఇస్తున్నాం కాబట్టి, మనం అస్తిత్వాన్ని ఇచ్చి అడుగుతున్నాం కాబట్టి ప్రపంచం ఇలా వచ్చింది అని చెబుతున్నాడు. బట్ దీనికి ఆధారం ఆత్మ అని నేను అనుకుంటున్నాను స్వామీజీ. సో ఆత్మ అండ్ అహంకారంతో తాదాత్మ్యం వల్ల జీవుడు అని అనుకుంటున్నారు. ఆత్మకి జీవుడు అంటే అహంకార తాదాత్మ్యం సంబంధం అని చెప్తారు అనుకుంటున్నాను స్వామి. భగవంతుడు అంటే నేను ఒక అవతారంగా వ్యక్తమైన వాడు అనుకొని ఆ సంబంధం అని అనుకున్నాను స్వామీజీ. అన్నిటికీ ఆధారం ఆత్మే, బట్ ఉపాధి తాదాత్మ్యం వల్ల, అక్కడ మాయా ఉపాధి కలగడం వల్ల భగవంతుడు అని అంటున్నాము. అందులోకి మళ్ళీ భగవంతుడికి మాయా అధిపతి. సో భగవంతుడు అట్లా వ్యక్తమైనా గాని అతనికి తెలుసు తన స్వరూపం. బట్ జీవుడు మాయా దాసుడు. అజ్ఞానం వల్ల తను జీవుడు అని చెప్పి ఈ లిమిటెడ్ పరిమిత ఉపాధి తను అనుకుని బాధలకు సఫర్ అవుతూ ఉన్నాడు. మాయ లేకపోతే భగవంతుడు లేడా? ఆ భగవంతుడు అంటే నేను అవతార స్వరూపం అని అనుకుంటున్నాను స్వామి. అంటే ఇప్పుడు అవతారాలు లేనప్పుడు భగవంతుడు లేడా? సత్స్వరూపంగా ఉన్నాడు స్వామీజీ, సచ్చిదానంద స్వరూపం. ఇప్పుడు భగవంతుడు అంటే అవతారమా తత్వమా? అదే అంటున్నాను స్వామి, భగవంతుడు అంటే నేను అవతారం అని అనుకున్నాను కాబట్టి ఆ సంబంధం అని అన్నాను. లేదు అంటే భగవత్ స్వరూపం, నిజ స్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపం. సత్యానికి భగవంతుడికి సంబంధం? అతని స్వరూపమే కదా, సచ్చిదానంద స్వరూపమే. ఓకే, భగవంతుడికి ప్రపంచానికి సంబంధం? భగవంతునికి ప్రపంచానికి మిథ్యా సంబంధం స్వామీజీ. మిథ్యా సంబంధం అంటే సంబంధం ఉందనే లేదా? అంటే మనం చూస్తున్నాం కాబట్టి దానికి ఏదో ఒక రియాలిటీ, ఒక సంబంధం చెప్పాలి కాబట్టి మిథ్యా సంబంధం అని చెప్తున్నాడు. బట్ రియల్ గా చూస్తే, పరమాత్మ స్టాండ్ పాయింట్ లో చూస్తే లేదు కదా స్వామీజీ. ప్రపంచానికి అస్తిత్వమే లేదు అని అన్నప్పుడు దానికంటూ సంబంధం అంటూ ఏం చెప్పలేం కదా. ఇంకెవరైనా చెప్పని వాళ్ళు ఉంటారు? ఓకే, ఫినిషింగ్. భగవంతుడు ఎవరు? తను చెప్పింది షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అని భాగవతంలో ఏదైతే చెప్పిందో అది ఎక్స్ప్లెయిన్ చేసింది. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు యాక్చువల్గా భగవంతుడు అని అంటే ఎత్తదేశ్యమగ్రాహ్యమగోత్రమ వర్ణం ఆచక్షుశ్రోత్రం తదపాడి పాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోరిం పరిపశ్యంతి ధీర. సచ్చిదానంద స్వరూపము, ప్రపంచం లేకపోయినా ఉన్నవాడు. అవతారం మాయతో సంబంధం పెట్టుకోవడం వల్ల పైకెత్తమయ్యా ఆయనే చెప్పారు. ఆత్మ మాయా సంభవం. సో సత్యం ఎప్పుడు ఉండేటువంటిది. సో భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు సచిదానంద స్వరూపుడు. మరి ప్రపంచం
ప్రపంచం భగవంతుడి కంటే అన్యమా? చెప్పాడు మయా తతమిదం సర్వం జగత వ్యక్తమూర్తిన. అవునా? అవ్యక్తమైన నా స్వరూపం చేత కనిపించే ప్రపంచం అంతా కూడా వ్యక్తమైంది. మస్తాని సర్వభూతాని నచాహం తేషు. అందులో నాలోనే ఉన్నారు కానీ నేను వాళ్ళలో లేను. ఈ చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రపంచం మాయ వల్ల వ్యక్తమైంది, భగవంతుడిలోనే ఉంది, భగవంతుడుగానే ఉంది. కానీ వైవిధ్యం అయితే ఏదైతే నామరూపాల వైవిధ్యం అయితే ఏదైతే ఉందో దానికి కారణం మాయా. అంటే మాయా అంటే త్రిగుణాత్మికం కదా, మూడు గుణాలతో కూడినటువంటి సంస్కారాలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి వైవిధ్యంతో కూడిన ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ ప్రపంచంగా కనిపించేది పరమాత్మే. వైవిధ్యానికి కారణం మాయ త్రిగుణాలు. ఆభరణాలన్నీ బంగారమే, కానీ ఆభరణాల్లో నామరూపాలు ఏవైతే ఉన్నాయో అది మా కల్పన. సో ప్రపంచం అంతా భగవంతుడే అని ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు జీవులందరూ భగవంతుడే అని ఒప్పుకుంటారా లేదా? జీవులందరూ భగవంతుడే, ప్రపంచం అంతా భగవంతుడే, కానీ మాయ ఉంది, ఆవరణ విక్షేపాలతో వ్యక్తమవుతుంది అని. ఆవరణ వచ్చి జీవుడిలో అంటే పరమాత్మయే ప్రతిబింబంగా ఉపాధిలో వ్యక్తం అవుతూ ఉండేటప్పుడు మాయ ఆవరణ ఏమో తనెవరో కప్పివేస్తుంది, విక్షేపం ఏమో తను వేరుగా ఉన్నాను అనే భావన కలిగిస్తుంది. తను వేరుగా ఉన్నాను అనే భావన ఏదైతే ఉందో అదే ప్రపంచం. ప్రపంచం పరమాత్మ కంటే అన్యంగా ఉంది అని భావిస్తుంది. ఈ మాయలో ఉన్న ఆవరణ ఎక్కడైతే తొలగిందో విక్షేపం కూడా అణుగుతుంది. ఆవరణ తొలగాలంటే సత్వగుణం రావాలి. సత్వగుణం వస్తే అంటే జ్ఞానం వస్తే ఆవరణ పోతుంది. అప్పుడు తెలుస్తుంది ప్రపంచం అంతా పరమాత్మే కదా. విక్షేపం కూడా ఎప్పుడైతే అణిగిపోయిందో అంటే గుణాలకు అతీతుడయ్యాడా, నేను ఆయనే అని అనుభవం వస్తుంది. గుణాలు సత్వగుణంలోకి వచ్చినప్పుడు అంతా ఆయనే అని తెలుస్తుంది. దాన్ని కూడా దాటితే నేను ఆయనే అనే అనుభవం వస్తుంది. ఓకే, ఇటు వచ్చి అక్కడ బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని ఎక్కడ అక్కడ చెప్పే విషయం ఏంటి అంటే ఉన్నది బ్రహ్మ ఒక్కటే. మత్త పరతరం నాణ్యత్కించి దస్తి ధనంజయ. నాకంటే అన్యమైంది కానీ ఎక్కువైంది కానీ ఏదీ లేదు. అంటే ప్రపంచం కూడా భగవంతుడే, కానీ మర్చిపోవడానికి కారణం ఆవరణ విక్షేపం. వైవిధ్యానికి కారణం వ్యక్తి సంపాదించుకున్నటువంటి కర్మఫలాలు సంస్కారం. కానీ ఏమయ్యా, ఆత్మజ్ఞానికి ప్రపంచం కనిపిస్తుందా కనిపించదా? కనిపిస్తుంది, కానీ పరమాత్మగానే కనిపిస్తుంది. నిజం ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది, అదే సత్యం. అంటే కనిపించే ప్రతి జీవి పరమాత్మయే అనే విషయం కనిపిస్తుంది, తెలుస్తుంది. వ్యక్తమయ్యే ప్రతి జీవి పరమాత్మ. మరి వస్తువులు కూడా ఆత్మసత్తా నుండే కదా వ్యక్తమయ్యేది. సత్తా నుండి వస్తువులు వ్యక్తమవుతాయి, నామరూపాలు అన్ని కూడా. చిత్తేమో గుర్తిస్తూ కదా. ఎవడ ఆవరణ విక్షేపాలని తొలగించుకుని ఆత్మలో నిలబడ్డాడో వాడికి ప్రతి జీవి చైతన్యమే, ప్రతి వస్తువు ఆత్మ యొక్క సత్తా వలననే వ్యక్తమవుతుంది. సో కాబట్టి
చూసేటప్పుడు కనిపించేది కనిపించకుండా మాయమైనప్పుడు కూడా మిగిలింది కేవలం పరమాత్మయే. భూతకృత్ భూతబుద్భావో భూతాత్మ భూతభావన చెప్పాడు కదా అక్కడ. అనేకంగా కనిపించడానికి మాయ కారణం, అనేకత్వాన్ని నిలబెట్టేది మాయ, అనేకత్వంతో సహా అది కూడా మళ్ళీ ఆ మాయే ఆత్మలో కలిసిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కళ. ఒక్కడే పడుకుంటున్నాడు, ఒక్కడే లేస్తున్నాడు, ఒక్కడే అనేకాన్ని చూస్తున్నాడు, ఒక్కడి మనస్సే మాయ, అదే కళను చూపిస్తుంది, అదే మళ్ళీ కళను పట్టుకుని ఆత్మలో కలిసిపోతుంది. సో పడుకున్న వాళ్ళు లేకపోతే కళ లేదు కాబట్టి కళకు ఆధారం పడుకొని చూస్తూ ఉన్నవాడే. సో కళంతా చూసేవాడిలో నుండి వచ్చింది కానీ చూసేవాడికి అన్యంగా లేదు. సో ఇదిగో అయ్యా, పరమాత్మ లేకుండా ప్రపంచం లేదు, ప్రపంచం అంతా కూడా పరమాత్మయే. పరమాత్మను మరిచిపోయి ప్రపంచం నిజం అనుకోని ప్రపంచం ఒక్కొక్కడు వేదనకు ఇదంతా కారణం మాయ. నిన్ను లోపల కమ్మేస్తుంది, బయట అనేకాన్ని సృష్టి. ఇప్పుడు విద్య అంటే లేనిది ఉన్నట్లు కనిపించడం అని ఉన్నది మర్చిపోవడం. ఏకత్వమే ఉన్నప్పుడు అది కనిపించకుండా భిన్నత్వం కనిపిస్తుంది. భిన్నత్వం అనేటువంటిది నిజం కాదయ్యా, ఏకత్వం అనేటువంటిది నిజం అని చూపిస్తుంది. నీకు భిన్నత్వం కనిపించినా నిజం కాదు అని చూపించేది విద్య. ఎందుకు చూపిస్తుంది? మాయా కారణం. సో ఆత్మజ్ఞానికి కూడా ప్రపంచం కనిపిస్తుంది, ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది, తను ఎవరో స్పష్టంగా తను తెలిసింది కదా. కాబట్టి నేను ఎవరో అదే అందరిలో నుండి వ్యక్తమవుతుంది. సో పరమాత్మయే ఉన్నాడు, పరమాత్మయే ప్రపంచంగా వ్యక్తమయ్యాడు, పరమాత్మయే సర్వజీవరాశులుగాను వ్యక్తమయ్యాడు. గుర్తుంచుకో, బాధ లేదు. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసి బాధను ధరిస్తావు. గుర్తు తెరిగావా? నీవు ఆయన కానీ ఒక్కడేగా ఉన్నావు అని విషయం తెలుస్తుంది. తదస్తు. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.